మనం అందరం శాశ్వతంగా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఒకటి ఉంది. అది తలచుకుంటే మన బ్రతుకు ఎంత అమూల్యమనుకున్నా ఈ సమయం ఎంత వ్యర్థమో తెలుస్తుంది. శశి ఉదాసీనంగా మారిపోయి అన్నాడు. నవ్వుతూ తుళ్ళుతూ ఆడుతూ పాడుతూ ఉన్నట్టుగా ఉండే ఇతడిలో ఒక వేదాంతి దాగున్నాడా? శశి ముఖంలోకి ఆశ్చర్యంగా చూడసాగింది వీణ. దాదాపు తన వయసు, కాకపోతే ఒకటి రెండు సంవత్సరాలు పెద్దుండొచ్చు. ఈ వయసులో మగవాడు ఒంటరిగా ఉంటున్నాడంటే జీవితంలో ఎక్కడో తనలాగే దెబ్బతినుంటాడా? శశి విషయంలో వీణలో ఒక విధమైన ఆసక్తి ఏర్పడింది. మోహన్ రావు మాత్రం అతడి మాటలను పెద్ద సీరియస్గా తీసుకోలేదు. ఒకనాడు మనందరం ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోతామని తెలుసు. తెలిస్తే మాత్రం ఈ కడుపు ఊరుకుంటుందా? ఊరుకోదు, తినాలి. అది ఏదో ఒకటి కాదు, జహ్వ కోరింది తినాలి. రా రాబోయ్, ఈరోజు మా ఆవిడ అరటికాయ కూర చేసింది. అది నా ఫేవరెట్ ఐటెం తెలుసా? మీకు ఫేవరెట్ ఐటెం అయితే ఆయనకు కూడా కావద్దా? శశి ఇబ్బందిగా, నేను హోటల్కి వెళతాను, ఇలా టిఫిన్లు భోజనాలు అన్నీ ఇంటెల్లుళ్ళ ఇక్కడే జరిగిపోవడం నాకు బాగుండలేదు అన్నాడు. గృహస్థుగా నా ధర్మం గురించి కొంచెం ఆలోచించబోయ్, మనిషిగా నా అభిమానం గురించి కూడా మీరు. ఈవేళకి రా, మరోసారి బలవంతం పెట్టను. మోహన్ రావు చేయి శశి భుజం మీద పడి అతడిని డైనింగ్ హాల్ వైపు తోసుకుపోయింది చనువుగా. ఆదివారం రెండు రోజులు సెలవులు కలిసి రావడంతో శశి స్వగ్రామం బయలుదేరాడు. అది చిన్న పల్లెటూరు. అన్నీ పూరికొంపల్లో శశిల్లే కాస్త మెరుగ్గా ఉంటుంది. కాస్త పొలం ఉంది. ఆ పొలం పనులు శశి తల్లే చూసుకుంటుంది. ఆవిడికి సాయంగా భార్యని ఇక్కడే ఉంచేశాడు శశి. ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయినా ఆమెను పిల్లల్ని తీసుకెళ్లే ప్రసక్తే లేదు. యశోద కూడా వస్తానని ఎప్పుడూ పట్టుబట్టదు. ఎందుకంటే ఆమె పుట్టి పెరిగిందంతా పల్లెల్లోనే. గాలి వెలుతురు స్వేచ్ఛగా అనుభవించడం అలవాటైన ఆమె ఆ పట్టణాల్లో ఇరుకిరుకు గదుల్లో ఇరుకు కాపురం నేను చేయలేను బాబు. ఆ నీళ్లపాలు తాగలేను. కొళాయిల్లో నీళ్లు రానినాడు ఎడారిలో మనుషుల్లా అల్లాడిపోవాలట. ఎందుకొచ్చిన బాధలు అంటుంది ఎవరైనా మగడితో వెళ్లరాదా అంటే. వాకిట్లో నూతులోంచి నీళ్లు తోడుతున్న యశోద బ్రీఫ్ కేస్తో వస్తున్న భర్తను చూసి తోడడం ఆపేసి సంబరంగా అతడితో కలిసి ఇంట్లోకొచ్చింది. పోయిన ఆదివారం వస్తారని ఎదురుచూశాం, రాలేదేం? వీలు పడలేదు. బ్రీఫ్ కేస్ కింద పెట్టి కాళ్లకు చుట్టుకున్న కొడుకునెత్తుకున్నాడు శశి. బాబుకిప్పుడు ఏడాది నిండుతోంది. ఏ పోతపాలు లేకుండానే అమూల్ డబ్బా మీద ఉండే బాబులా బొద్దుగా ఉంటాడు. యశోదకి తొలిచూలు మలిచూలు ఆడపిల్లలే. మూడో కానుపులో బాబు పుడుతూనే భర్త ప్రోద్బలంతో ఆపరేషన్ చేయించుకుంది. బాబంటే బామకే కాదు, తండ్రికి కూడా విపరీతమైన ముద్దు. జేబులో రెడీగా ఉంచుకున్న బిస్కెట్ తీసి వాడి నోటికి అందించాడు శశి. తల్లొచ్చింది. బాగున్నావా శశి? రూమ్ కోసం ప్రయత్నిస్తున్నానని రాశావు, దొరికిందా? ఈసారి కోడల్ని తీసుకెళ్లరా. ఓ సినిమా చూసి జూ చూసి వస్తామని ఒకటే సంబరపడుతున్నారు పిల్లలు. సరైన రూమ్ దొరకలేదమ్మా. దొరకగానే తీసుకెళ్లి ఓ వారం రోజుల పాటు ఉంచుకుని అన్నీ చూపుకొస్తాను. రెండు రోజులున్నాడు శశి. ఈ రెండు రోజులు యశోదను దగ్గరకు తీసుకుంటున్నప్పుడు ఆమెను దగ్గరగా చూస్తున్నప్పుడు వీణ ఒక మెరుపులా మనసులో మెరవసాగింది. వీణకి యశోదకి పోలికలు తెస్తోంది మనసు. వీణను కదిలిస్తానని పందెం కాసి తను ఆమెను చూసి కదిలిపోతున్నాడా? మై గాడ్, అలా జరిగితే తన సంసారం ఏం కాను. యశోదను తను ప్రేమించి పెళ్ళాడకపోయినా ఏ అసంతృప్తి పొందలేదు. జీవిత భాగస్వామి గురించి ఏ కలలు ఏర్పడకముందే బీకాం పరీక్షలు రాస్తూనే చేతి కిందకి కోడలు కావాలన్న ఒబలాటంతో యశోదతో తన పెళ్లి జరిపించేసింది తల్లి. యశోద స్వయాన మేనమామ కూతురు కాకపోయినా మరదలి వరసయ్యే చుట్టక ఉంది. యశోదది చామనఛాయ రంగు. పరిశీలించి చూస్తే అట్టే కళైన మనిషి కాదని చెప్పొచ్చు. బాగా పొట్టి, పక్కన నిలబడితే శశి భుజాల వరకు వస్తుంది. ఆమె అందచందాల్ని ఏనాడు పట్టించుకోకుండానే ముగ్గురు బిడ్డల తండ్రి అయ్యాడు. పదేళ్ల వైవాహిక జీవితం ఏ ఒడిదుడుకులు లేకుండా గడిపేశాడు. ఇప్పుడు వీణ తన జీవిత ద్వారంలో అడుగుపెట్టి తనకున్న లోటు తను పొందంది ఎత్తిచూపుతోందా? పందెం సంగతి దేవుడెరుగు, వీణకు సాధ్యమైనంత దూరం వెళ్ళిపోవాలి తను. అతడిలో వివేకం మేల్కొన్నట్టుగా హెచ్చరిస్తున్నట్టుగా ఉంది. సిటీకొచ్చాక రూమ్ కోసం పట్టుదలగా చూడసాగాడు. ఆఫీస్ నుండి అటే వెళ్లి తిరిగి తిరిగి రాత్రికింటికి వస్తున్నాడు. ఇలా రెండు రోజులు గడిచాయి. ఆ రాత్రి అతడు హోటల్లో భోంచేసొస్తూనే వీణ గాబరాగా అవుట్ హౌస్కొచ్చింది.
అమ్మకీ నాన్నకి కోడబలుకున్నట్టుగా ఒకసారి జ్వరం వచ్చింది. గంట క్రితం నుండి అమ్మ పిచ్చి పిచ్చిగా చేస్తోంది, మాట్లాడడం లేదు, కుడి చెయ్యి లేవడం లేదని సైగ చేస్తోంది. ఈ మాట చెబుతుంటే వీణ గొంతు వణికింది. మా ఫ్యామిలీ డాక్టర్ సుబ్రహ్మణ్యం ఊళ్ళో లేరు, ఇంకెవరిని పిలవాలో నాకు తోచడం లేదు. మీరు ఈ వీధిలోనే నాకు తెలిసిన డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, తీసుకొస్తాను. అప్పుడే విడిచిన చొక్క గబగబా తొడుక్కుని బయలుదేరాడు శశి. పావు గంటలో డాక్టర్ను వెంటబెట్టుకుని తిరిగొచ్చాడు. మోహన్ రావుకు జ్వరం తీవ్రంగానే ఉంది, కానీ విషమంగా ఏం లేదు. వీణ తల్లి కాచ్చాయని పరిస్థితే విపరీతంగా ఉంది. డాక్టర్ పరీక్షలో తేలింది ఆవిడకి కుడి పార్శ్వం పనిచేయడం లేదని. నాలుక కూడా నోట్లో ముద్దగా అయింది, చూపులు అతి దీనంగా ఉన్నాయి. డాక్టరు ప్రిస్క్రిప్షన్ రాసి, మీరు ఇది ఎంత త్వరగా తెస్తే అంత మంచిది, నా స్కూటర్ తీసుకువెళ్ళండి అని శశికిచ్చాడు. శశి బాణంలా దూసుకుపోయాడు. డాక్టర్ చెప్పవలసిన జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాక శశి అన్నాడు, మీరు 2 రోజుల నుండి ఆఫీసులో కనిపించకపోతే ఎందుకో సెలవు పెట్టారు అనుకున్నాను, గాని ఇలాని తెలీదు. 3 రోజులైంది అమ్మ నాన్న పడకబెట్టి. అబ్బా ఎంత దిగులుగా భయంగా గడిచాయి ఈ 3 రోజులు, ఇప్పుడు మీరున్నారని ధైర్యం అంది వీణ. వీణ ముఖంలో కనిపిస్తున్న నిశ్చింతకు పూర్తిగా కరిగిపోయాడు శశి. వాళ్ళిద్దరూ లేచి తిరిగే వరకు వీణకు అండగా నిలబడాలి అనుకున్నాడు. కాత్యాయిని వీణకేదో సైగ చేస్తోంది. ఏమిటమ్మా, ముఖం మీద కొంగింది వీణ. ఆవిడ పెదవులు అస్పష్టంగా కదిలాయి, కాని శబ్దం స్పష్టంగా బయటికి రాలేదు. వీణకు ఏమీ అర్థం కావడం లేదు. ఆవిడ చేతి సైగను బట్టి, కళ్లల్లో వ్యక్తం చేస్తున్న భావాన్ని బట్టి శశి అన్నాడు, కూతుళ్ళని పిలిపించమంటున్నట్టుంది, వాళ్ళని చూడాలనుకుంటున్నట్టుంది. ఆ ఆ అదే అన్నట్టుగా కాత్యాయిని రెప్పలు టపటపా కొట్టుకున్నాయి. మనిషికి అవసాన దశలో కలిగే కోరిక తన వాళ్లందర్నీ చూస్తూ కళ్ళు మూయాలని. అమ్మకి అంతిమ దశ సమీపించిందా? వీణకి దుఃఖం ఉప్పెల్లా వచ్చేసింది. చేతుల్లో ముఖం దాచుకుని వెక్కివెక్కి ఏడవసాగింది. కాత్యాయిని కూతురి తల మీద ఎడమచేయి ఆంచి తన గుండెల మీదకి చేర్చుకుంది. ఆ చేత్తోనే ఏడవకు అన్నట్టుగా తటసాగింది తల్లి గుండెల మీద. చాలాసేపు ఏడ్చింది వీణ. ఇప్పుడు ఓదార్చడం కంటే ఆ దుఃఖం అలా అలా బయటికి ప్రవహించడమే మంచిదనుకున్నాడు శశి. అందుకే చూస్తూ మౌనంగా నిల్చున్నాడు. ఉండుండి కాత్యాయిని ఒక వింత పని చేసింది. శశిని దగ్గరగా పిలిచి అతడి చేయి పట్టుకుని వీణ చేతినెత్తి అతడి చేతిలో పెట్టింది. దుఃఖంలో ఉన్న వీణ ఏం జరిగిందో గ్రహించడానికి కొంచెంసేపు పట్టింది. గ్రహిస్తూనే చొప్పున తన చేతిని అతడి చేతి నుండి లాగేసుకుంది. అమ్మకి మతి సరిగ్గా లేదు, మీరు మరోలా అర్థం చేసుకోవద్దు అంది గబగబా. శశి నుండి జవాబు రాలేదు. అతడొక విధంగా కాత్యాయిని చేసిన పనికి కొయ్యబడిపోయి ఉన్నాడు. నా పెళ్లి కాలేదని అమ్మ ఎంత కుంగిపోయేదో, తనకి ఆఖరి గడియలు సమీపించాయనుకుని ఆ తాపత్రయంలో ఈ పిచ్చి పని చేసింది. తన కూతురి పక్కన ఒక తోడును చూసి శాంతిగా కళ్ళు మూయాలని కోరిక. ఆమె చేసిన ఈ పిచ్చి పనికి ఆమె తరపున నేను క్షమార్పణ కోరుతున్నాను. నిజంగా ఆమెకివి చివరి గడియలే అయితే ఆమెను బాధించే, మనశ్శాంతిని చెదరగొట్టే మాటలేవి ఇప్పుడు మాట్లాడొద్దు. శశి గొంతు పిగుల్చుకుంటూ అన్నాడు. ఆ రాత్రి వీణకి తోడుగా రోగుల పరిస్థితి గమనిస్తూ వీణకి ధైర్యం చెబుతూ మెలకువతో ఉన్న శశికి తూర్పురేఖలు విచ్చుకుంటుంటే తన గదికొచ్చి వాలుకుర్చీలో శరీరం వాలుస్తూనే నిద్రతో కళ్ళు మూసుకుపోయాయి. 8 గంటలయ్యిందేమో. వీణ ఓ చేతిలో ఫ్లాస్కు, ఓ చేతిలో కప్పు సాసవు తీసుకునొచ్చింది. దగ్గరగా వేసి ఉన్న తలుపులు నెట్టి లోపలికొచ్చింది. కుర్చీలో మంచి నిద్రలో ఉన్నాడు శశి. గదిలో దొంగలపడి దోచుకుపోయినా తెలియనంత నిద్రలో ఉన్నాడు. నిద్రలో ఉన్న అతడి ముఖాన్ని తదేకంగా కొద్ది క్షణాలు చూసింది వీణ. కొద్దిగా చెదిరిన క్రాఫ్ ఆ ముఖానికి వింత ఆకర్షణిస్తోంది. పొడుగ్గా చివర కొంచెం వంగి అతడి అందాన్ని రెట్టింపు చేస్తోంది నాసిక. అలా చూస్తుంటే రాత్రి తల్లి చేసిన పిచ్చి పని జ్ఞాపకం వచ్చింది. వేణుముఖం అరుణరాగ రంజితమైంది. స్త్రీ పురుషుల కరగ్రహణాన్ని ఏమని పిలుస్తారు? 2 జీవితాల కలయికగా, వివాహంగా. రాత్రి అదే చేసింది అమ్మ. దానికి విలువేమీ ఇవ్వద్దని శశికి చెప్పింది గాని తను ఇవ్వకుండా ఉండగలదా? ఆ సంఘటనని అంత తేలిగ్గా తీసివేయగలదా? తను తెచ్చినవి టేబుల్ మీదుంచి ఏమండి అని పిలిచింది. శశికళ్ళు బరువుగా ఎర్రగా విచ్చుకున్నాయి.
కళ్ళు తెరుస్తూనే ఎదురుగా రాత్రి దుఃఖంగాని దిగులుగాని మచ్చు కూడా లేకుండా తేట ముఖంతో కడిగిన ముత్యంలా కనిపించింది వీణ. స్నానం కూడా చేసినట్టుంది. అతడు చేతికున్న వాచి చూసుకున్నాడు. 8 అయిపోయింది. బాపురే, కంగారుగా లేచాడు. బాత్రూం వైపు వెళ్లబోతూ ఒక్క క్షణమాగి అమ్మకెలా ఉంది అని అడిగాడు. ఇక అమ్మకేమీ పర్వాలేదు, సుబ్రహ్మణ్యం గారు రాత్రి వచ్చారట, పొద్దున్నే వచ్చి చూసి ఏం పర్వాలేదు తగ్గిపోతుంది అని ధైర్యం చెప్పారు. ఆయన్ని చూశాక అమ్మకి సగం నయమైంది. ఆయన మీద అంత నమ్మకం అమ్మకి. ఆయన్ని చూశాక నాకు కొండంత ధైర్యం వచ్చింది. దేవుడికి ఎప్పుడు చేతులెత్తి మొక్కని నేను ఇవాళ ప్రథమంగా స్నానం చేసి జ్యోతి వెలిగించాను. బాత్రూం నుండి శశి తల తుడుచుకుంటూ వచ్చేసరికి ఇంకా వీణ అక్కడే నిలబడింది. ఎందుకండి మీకు శ్రమ? నేను హోటల్లో తాగేవాణ్ణి అనే కదా, రాత్రి మీ సాయం అంత పొంది మీకు ఈ మాత్రం చేయతగమా? దాందేముంది, సాటి మనిషిగా ఆ మాత్రం ఎవరైనా చేస్తారు. ఇది సాటి మనిషి చేసే పనే. వీణ కప్పులోకి టీ ఉంచి అతడికిచ్చింది. మీరు ఆఫీసుకు వెళ్ళాక ఒక పని చెయ్యాలి. మా చెల్లెళ్ల అడ్రస్ ఇస్తాను, టెలిగ్రామ్స్ ఇప్పించండి ప్యూన్ చేత. అలాగే. శశి ఆఫీసుకు వెళ్లే ముందు వీణ తల్లిదండ్రుల్ని ఒకసారి పరామర్శించి వీణిచ్చిన అడ్రస్లు డైరీలో నోట్ చేసుకున్నాడు. ఆఫీస్కొచ్చాక ప్యూన్ చేత టెలిగ్రామ్స్ రాసి పోస్టాఫీసుకి పంపిస్తుంటే ఎవరికి అన్ని టెలిగ్రాములు అని అన్నాడు స్వామినాథ్. శశి చెప్పాడు, కోట్లో పాగా వేశావు, రాణి నీదైనట్టేనా? రామనాథం అన్నాడు. ఆ మాటంటే మీరు మన పందాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారన్నమాట. ఆమె మూగవేణ అన్నారు, నేను పలికిస్తాను అన్నాను. అంతేగాని ఆమెను పెళ్లి చేసుకుంటానని ప్రతిజ్ఞలు చేయలేదు. మగవాడికి రెండు పెళ్లిళ్ళు మన చట్టంలో లేవు. అసలే చికాగ్గా ఉన్నాడు శశి. రామనాథం మాటలు పుండు మీద కారం చెల్లినట్టుగా అయ్యాయి. పెళ్లి వరకు పోని సంబంధాల్లోనే మజా ఎక్కువై ఎక్కడుండో మరో విసురు. కుర్చీలోంచి రివ్వున లేచి నిలబడ్డాడు శశి. డోంట్ టాక్ నాన్సెన్స్, నేనంత చీప్గా కనిపిస్తున్నానా? కోపంగా అడిగాడు. ఆడదానివైతే చీప్, మగవాడికి రసికత. మీరలా అపార్థం చేసుకుని సంబంధాలు అంటగట్టేటట్టయితే ఈ క్షణమే వీణ విషయంలో నేను కాచిన పందెం వదులుకుంటాను. ఆ అబ్బాయి పప్పులేమీ ఉడకనట్టుంది ఆమె దగ్గర, లేటు ఫిరాయిస్తున్నాడు. నిజంగా ఆ వీణ పలికితే ఈ శశిబాబు పూలతెప్ప మీద తేలిపోడు. శశిముఖం కందగడ్డలా అయింది. నువ్వు నడిమధ్యన పందెం వదులుకున్నా మాకిచ్చే పార్టీ ఇవ్వాల్సిందే. నేనేమంత చెమటని కాను, పార్టీ మీ చేత ఇప్పించుకుంటాను. కానీ వీణను నన్ను కలిపి అసహ్యంగా మాట్లాడితే మాత్రం ఇస్తాను పార్టీ, సున్నంలోకి ఎముక లేకుండా. ఆఫీస్ నుండి ఇంటికొచ్చాక వీణ ఇంటికి వెళ్లకూడదనుకున్నాడు శశి. కానీ రాత్రి 10 గంటల తర్వాత డాక్టర్ గారి కారు వచ్చిపోవడం, నౌకరు పరుగులు చూశాక ఇక ఊరుకోలేకపోయాడు, వెళ్లాడు. కాత్యాయని గదిలో చప్పుడు లేదు, ఆవిడ నిద్రపోతోంది. కానీ రావుగారికే జ్వరం తీవ్ర రూపం దాల్చి నేనిక బతకను అంటూ కూతుర్ని అదరగొట్టేస్తున్నాడు. వీణ దిక్కుతోచందాల్లా కూర్చునింది. శశిని చూసి టెలిగ్రామ్స్ పంపించారా అని అడిగింది. శశి తలుపాడు. మోహన్రావు తన తలదిక్కున తిరుగుతున్న టేబుల్ ఫ్యాన్ తీసేయమన్నాడు. తీసేసి పళ్ళరసం తీసాగింది వీణ. బాగా అలసిపోయినట్టుగా వీణముఖం వాడిపోయింది. ఆఫీస్లో ఎవరివంకా చూడకుండా తన పనేమిటో చేసుకుని టీవీగా వచ్చేసే ఆ వీణకి, ఇంట్లో తల్లిదండ్రుల అనారోగ్యం చూసి బేలగా అయిపోయిన ఈ వీణకి ఎంత తేడా! పాపం ఇద్దరికీ ఒకేసారి సుస్థి చెయ్యాలా? వీణను చూస్తున్న కొద్దీ జాలేసాగింది శశికి. తండ్రికి పళ్ళరసం తాగించి విసినకర్రతో మెల్లగా విసరసాగింది. నిద్రతో మూసుకుపోతున్న రెప్పలను బలవంతంగా ఎత్తే ప్రయత్నం చేస్తూ ఓడిపోతోంది. ఎన్ని రోజుల నుండి నిద్ర కాస్తుందో. మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి, నాన్నగారిని నేను చూసుకుంటాను. రాత్రి నాతో పాటు మీకు కూడా నిద్రలేదు కదా. పర్వాలేదు, నేను కాసేపు కూర్చుంటాను. నిద్రతో కళ్ళు మూసుకుపోతుంటే శశిని వారించలేకపోయింది. అతడు అన్నదే చాలన్నట్టుగా ఓ తలగడ తీసుకుని సోఫాలో పడుకుంది. రేపు మా చెల్లెలు వచ్చేస్తారు, నా బరువు తీరిపోతుంది వాళ్ళొస్తే అంటూనే నిద్రలోకి జారిపోయింది. ఒకసారి మోహన్రావు దాహం అన్నాడు. శశి ఆయనకి మంచినీళ్లు తాగించాడు. పేపరు చదువుతూ కాసేపు, మ్యాగజైన్స్ తిరగేస్తూ కాసేపు కూర్చున్నాడు. గోడగడియారం ఒకటి కొట్టింది. శశికి కూడా నిద్రొస్తోంది. వీణవంక చూశాడు, గాఢ నిద్రలో ఉంది. మూసుకున్న పెద్ద పెద్ద రెప్పలు అందంగా అగుపిస్తున్నాయి.
నిద్రలో అమాయకంగా ఉన్న ఆ ముఖాన్ని మరీ మరీ చూడాలనిపిస్తోంది. వలపు ప్రవాహంలో పల్టీ కొట్టి మూగబోయిన వీణ, చెల్లెళ్ల కోసం మురోడుగా మిగిలిపోయిన వీణ, ఈ నిశ్శబ్దంలో స్వామినాథ్ మాటలు జ్ఞాపకం వస్తున్నాయి. వీణను లేపడం ఇష్టం లేక నిద్ర నుండి తప్పించుకోవడం కోసం లేచి పచారులు చేయసాగాడు. ఒకసారి కాత్యాయని గదిలోకి వెళ్ళొచ్చాడు. ఆవిడ మంచి నిద్రలో ఉన్నట్టుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నెమ్మదిగా విడుస్తోంది. బాగా తెల్లవారాకా గాని వీణకు మెలకువ రాలేదు. వచ్చాక చూస్తే నిద్రలేమితో ఎర్రబడిన కళ్లతో కుర్చీలో కూర్చున్న శశి కనిపించాడు. వీణ నాలుక కరుచుకుంది. అబ్బా, ఎంత ముద్దు నిద్రపోయాను, లేపకూడదు. ముద్దు నిద్ర కాదు, మంచి నిద్ర. ఆ నిద్రలో అందమైన నీ ముఖాన్ని చూస్తూ జాగరణ చేశాను, మనసులో అనుకున్నాడు శశి. మరునాటికి మోహన్ రావుకి జ్వరం వదిలి ఆయాసం లేకుండా పడుకున్నాడు. కాత్యాయన కూడా కొద్దిగా మాట్లాడగలుగుతోంది. ఒకటి రెండు రోజుల తేడాతో ఆమె కూతుళ్లు ఒక్కొక్కరే దిగారు. తల్లి చుట్టూ చేరి ఏడ్చారు. ఇంత సుస్థి చేసి నువ్వు ప్రాణాలతో మా కళ్ళబడ్డం మేం చేసుకున్న అదృష్టం కాకపోతే ఏమిటి అన్నట్టుగా వాపోయారు. అమ్మా, నువ్వు చచ్చిపోతే మాకు పుట్టిల్లనేది ఉండేదా అందో కూతురు. ఏం మాట్లాడేవి నాన్న, నేను ఉండగానే మీకు పుట్టిల్లు లేకుండా పోతుందా? వీణ మందలించింది. చెల్లెళ్ళొస్తే తన బరువు దింపుకుంటారన్న వీణ ఊహ ఊహే అయింది. పట్టుమని 10 నిమిషాలు కూడా తల్లి దగ్గర కూర్చోవడం లేదు వాళ్ళు. తల్లి సుస్థి సంగతే మరిచిపోయినట్టుగా అక్కా చెల్లెళ్ళంతా ఏదో పెళ్లిలో కలుసుకున్నట్టుగా సంబరంగా కబుర్లలో పడిపోయారు. చీరలు నగలు ఏవేవో వీణకు బొత్తిగా పట్టని విషయాలు. తనతో పాటు పుట్టి పెరిగి ఒకిల్లు మెట్టుతూనే వాళ్ల ప్రపంచమే వేరైపోయినట్లుగా ఉంది. బొత్తిగా తనకు పరిచయం లేని ప్రపంచంలో నివసిస్తున్నట్టుంది వాళ్ళు. అదనపు బాధ్యత మరొకటి పడింది వీణకు. అది అల్లుళ్ల మర్యాదలు. తల్లుండగా ఆవిడే చూసుకునేది, వంటకైతే మనిషిని పిలిపించింది. కాని అందరికీ అన్నీ అందించడం తాను చెయ్యాల్సిందే. చెల్లెళ్ళున్నారంటే పెళ్లికొచ్చిన చుట్టాల్లా ఉన్నారు. ఇంట్లో ఏదీ పట్టించుకునేటట్టు లేరు. 2 రోజులు గడిచాయి. వీణ ఆఫీస్కొస్తోంది. అదే యంత్రపు బొమ్మ, అదే మోగ వీణ. కాని ఆశ్చర్యం ఏమిటంటే ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ హుషారుగా ఉండే శశి కూడా మోగబోయాడు. ఎవరితో ఎక్కువగా మాట్లాడాడు. తన పనేమిటో తను చేసుకుని వెళ్ళిపోతున్నాడు. అతడు వీణ విషయంలో వేసుకున్న పందెం మరిచిపోయాడా అనిపిస్తోంది ఆఫీసు స్టాఫ్కు. గుర్తు చేయబోతే చిరాకు పడుతున్నాడు శశి. తన అందంతో పాటలతో ఆమెను కదిలించగలను అనుకున్నాడు పాపం. ఆవిడ దగ్గర అవేమీ సాగనట్టుంది. తోకముడుచుకుని కూర్చున్నాడు గురుడు. ఇలాంటి విసుర్లు చెవిలో పడుతున్నా శశి కల్పించుకోవడం లేదు. పార్టీ పేరుతో అతడి దగ్గర ఎంత డబ్బు గుంజాలో ఇప్పుడే అంచనాలు వేస్తున్నారు. పార్టీలో ఏ ఐటమ్స్ ఉండాలో ఇప్పుడే నిర్ణయిస్తున్నారు. కాత్యాయనికి కాస్త నయం అనిపించగానే కూతుళ్ళు అత్తవారులకు ప్రయాణమయ్యారు. గాని ఇంకో 15 రోజుల్లో ఉన్న దసరా చూసి వెళ్లమని తండ్రి చెప్పడంతో అందరూ ఆగిపోయారు. రోజూ వాళ్ల సినిమాలకి షికార్లకి అంతులేదు. ఎర్ర గులాబీలు ఏ హాల్లో ఉందే? వీణని అడిగింది చిన్న చెల్లెలు తులసి. వీణ జవాబిచ్చేలోగానే తులసి భర్త అందుకున్నాడు, అడిగినా మీ అక్కనే అడగాలి, ఇన్ఫర్మేషన్ బాగా దొరుకుతుంది. మా అక్కని మరీ అలా తీసేకండి, ఈరోజు మనతో సినిమాకు తీసుకొస్తాను చూడండి. అతడు ఏలవేసి బెట్ అన్నాడు. బెట్, అక్కని మనతో సినిమాకు తీసుకొస్తే ఏమిస్తారు? మీ అక్కా చెల్లెళ్ళిద్దరికీ మీటాపాన్ కొని పెడతాను. భార్యకేసి కన్నుగీటుతూ అన్న అతడి చూపు వీణ ఒంటి మీద గొంగళి పురుగుల్లా పాకకపోలేదు. అతడే కాదు, మరుదులందరూ ఆమెను అదోలా చూస్తారు. ఈ సమాజంలో ప్రేమలో పడ్డ ఆడదంటే అదొక వెటకారం. అది కులము మతము కాని వాణ్ణి ప్రేమించి పెళ్లి కాకుండా ఆగిపోయిందంటే మరీ చులకన. మీ అక్కది ఒట్టి ప్రేమేనా? ఇంకా ఇంకేమిటి? అన్నీ ఇచ్చేయకుండానే మడికట్టుకుందా? ఇంచుమించు ఇలాంటి ప్రశ్నలే ఇంటికొచ్చిన ప్రతి అల్లుడు తన భార్యని అడిగాడని వీణకు తెలుసు. ఆమెకు తెలిసేటట్టు ప్రవర్తించడంలో వాళ్ళకొక రాక్షసానందం. 5 అక్క చెల్లెళ్ళలోకి వీణే అందంగా ఉంటుంది. వాళ్ళందరిలో ఆమె చిన్నదిగా బొమ్మలా కనిపిస్తుంది. వదినే కదా ఒక పట్టుపట్టి చూద్దాం అనుకోవడం, ఆశాభంగంతో ప్రతీకార భావం ప్రకటించడం వీణకవుతున్న అనుభవాలు. చెల్లెళ్ళకైనా ఆమె మీద సానుభూతి ఉందా అంటే వాళ్ళకీ లేదు. పెళ్లి పటాకులు లేకుండా, సంసారం బాదరబందీ లేకుండా హాయిగా జాబ్ చేసుకుంటుందని ఈర్ష. ఆ దాంది బ్రతికేనా, మొగుడా పిల్లలా అన్న ఇసడింపు.
తులసి భర్తతో బెట్ కట్టుకున్న తర్వాత వేణని సతాయించడం మొదలుపెట్టింది. అక్క, నా పరువు కాపాడవు? ఇందులో అంత పరువు పోయేదేముందే? నేను ఓడిపోతే ఆయన నన్నెప్పుడూ బనాయిస్తుంటాడు. నువ్వు గెలిస్తే ఆయన మేటాపాన్ కొనిస్తానన్నాడు కదా, ఓడితే ఏం కావాలో అడుగు. నిజమే, ఓడితే తనేమిస్తుందో నేనడగనే లేదు. మా అక్కని సినిమాకు తీసుకురాకపోతే కదా, ఉడుక్కున్నట్టుగా అంది తులసి. అదే, రాకపోతే నువ్వేమిస్తావో చెప్పు. నువ్వు ఓడిపోతే నువ్వు ఒప్పుకునేదేదో నేనిస్తాను. డబ్బో మీటాపాన్ లాంటి తినే వస్తువేదో అయితే తనిచ్చి చెల్లెలికి నష్టం కలగకుండా చేయాలన్న ఉద్దేశంతో అంది వీణ. తులసి అయిష్టంగానే, సరే అడగండి ఏం కావాలో అంది. ఇచ్చేటైతే అడుగుతాను. ఇస్తానన్న తర్వాత ఇవ్వనా? నీ బదులుగా మీ అక్క ఇస్తానంది కదా, అదంతా మీకెందుకు? ఎవరో ఒకరం ఇస్తాం కదా. అయితే నాకు ముద్దు కావాలి. వీణ చటుక్కుని లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది. అతడు వికవిక నవ్వడం, చెల్లెలు అతన్ని తిట్టడం ఆమె గదిలోకి వినిపిస్తూనే ఉన్నాయి. పెళ్లి కాని ఆడది అందరి సొత్తు అనుకుంటారా ఈ మగవాళ్ళు? ఎంత అసభ్యంగా ప్రవర్తించినా చెల్లెళ్ల ముఖం చూసి ఊరుకుంటాననే కదా అతడి ధైర్యం. చిచ్చి, కావాలని వాళ్ళు తన ముందే పెళ్లాలతో చేసే సరసాలు, శృంగారానికి సంబంధించిన సైగలు, తనని కవ్వించాలని వాళ్ళకెందుకంత కుతూహలం? ఇది వరలో ఎవరి చేష్టల్ని అంతగా పట్టించుకునేది కాదు వీణ. మురిగే కుక్కల్ని పట్టించుకోకుండా పోయే ఏనుగులా ఉండేది. ఇప్పుడిప్పుడే మనసు మీదకొస్తున్నాయి, ఎందుకో బాధ అనిపిస్తోంది. 2 రోజుల తర్వాత పెద్ద చెల్లెలు భర్తతో సినిమాకు వెళుతూ బాబును వీణ దగ్గర వదిలేసి వెళ్ళింది. అరగంట వరకు బాగానే ఆడుకున్నాడు వాడు. ఆట విసుగొచ్చేసి అమ్మ మీద మనసు మళ్ళాక ఏడుపు లంకించుకున్నాడు. ఎంత ఓదార్చినా వాడు ఏడుపు మానలేదు గాని వీణకు మాత్రం అలుపొచ్చేసింది. వాణ్ణి ఎత్తుకొని బయటకొచ్చి తోటలో తిరగసాగింది. అవుట్ హౌస్లో శశి ఎవరితోటో మాట్లాడుతున్నాడు. కొంచెంసేపు శ్రద్ధగా వినేసరికి అతడు మాట్లాడడం లేదని, ఏదో నాటకంలోని డైలాగులు, రిహార్సల్స్ చేస్తున్నాడని తెలిసిపోయింది. మధురమైన కంఠస్వరం, గంభీరమైన ఉచ్చరణ, ఏదో ప్రణయ సన్నివేశం కావాలి. ఒక్కరే రిహార్సల్స్ చేస్తున్నట్టున్నారు. శశి తిరిగి చూసి రండి అన్నాడు. లోపల ఒక్కగా లేదు, గార్డెన్లోకి రండి, ఆ కాగితాలు తెచ్చుకోండి, బోరుగా ఉంది. మీరు రిహార్సల్స్ చేస్తుంటే వింటాను. సాధన ఏకాంతంలో జరగాలి, నాకు మీ ఎదురుగా మూడ్ రాదు. నాటకం అంటే అందరూ కలిసే రిహార్సల్స్ చేస్తారు కదా. అంటే అందరం అదే సాధనలో ఉంటామన్నమాట. మాకు ఒకరిని చూసి ఒకరికి సంకోచం కలగదు. మీ సాధనలో నన్ను చేర్చుకోండి, పనికిమాలిన వస్తువులు అయిపోయాను. ఒక పాట రాదు, మాట రాదు. మిమ్మల్ని చూస్తుంటే మీరెంత అదృష్టవంతులు అనిపిస్తోంది. మీరు గొంతెత్తి పాడుతుంటే ఎన్ని హృదయాలు ఆనందంతో నర్తిస్తాయో. అవతలి వాళ్లను రంజింపజేసే శక్తి అందరికీ అబ్బదు, అందుకే దాన్ని వరం అంటారు. గార్డెన్లో మాట్లాడుతూ కూర్చున్న కాసేపటికే బాబు వీణ భుజం మీద నిద్రపోయాడు. వాడిని ఇంట్లో పడుకోబెట్టి టేప్ రికార్డర్ తీసుకునొచ్చింది. పుష్పవిలాపం పాడరు? ఎన్నో రోజుల నుండి మీరు పాడితే రికార్డు చేసుకోవాలనుకుంటున్నాను, అభ్యర్థనగా అంది. పుష్ప విలాపం మీకంత ఇష్టమా? మీ గొంతు నుండి విన్నాక ఇష్టమైంది. కవి పాటకు మీరు ప్రాణం పోస్తారు. స్తుతిస్తున్నారేమో, శశి కొంచెం బిడియంగా అన్నాడు. ఎంత పొగిడినా తక్కువే, నిజంగా మీ గొంతు మధురమైంది. దానికి సాధన తోడు చేశారేమో. వసంతంలో మామిడి చివుళ్ళు తిని గొంతు సవరించుకున్న కోయిల్లా పాడతారు. ఆడవాళ్ల గొంతుకి కోయిల గొంతుకి పోలుస్తారు గాని, శశి పొక్కున నవ్వాడు. ఎవరు పాడితేనేం మధురంగా పాడతారు. ఈ కామెంటు దయచేసి ఆఫీసు స్టాఫ్ మధ్య వినిపించకూడదు, శశి లోపలనుకున్నాడు. పుష్ప విలాపం ఒక్కటే రికార్డు చేసుకుని ఊరుకోలేదు వీణ. మరొకటి మరొకటి అంటూ అతన్ని పాడిస్తూనే ఉంది. ఒకవైపు అతడి పాటలు రికార్డు చేస్తూనే చూపు తిప్పుకోలేనట్టుగా అతడి ముఖంలోకి చూస్తోంది. పున్నమి చంద్రుడి వెన్నెల్లో అతడి ముఖం చాలా అందంగా కనిపిస్తోంది. ఎందుకో అతడలా పాడుతుంటే వింటూ ఉండిపోయే ఈ క్షణాలు శాశ్వతమైతే ఎంత హాయి అనిపిస్తోంది. అతని పాట వినిపించి ఇంట్లోని సభ్యులు, కాత్యాయని, మోహన్రావు మినహా అందరూ చుట్టూ మూగి నిలబడ్డారు. పాడుతున్న శశి గాని, ఆరాధనలో మునిగిపోయిన వీణ కాని వాళ్ళని గమనించలేదు. వీణ, ఇన్నాళ్లుగా మడికట్టుకున్నట్టుగా ఉన్న వీణ ఒక మగవాడి చేత పాట పాడించుకుంటూ అతడికి అంత సన్నిహితంగా కూర్చుందంటే, చుట్టూ చెట్లు, పైన చంద్రుడు, వెన్నెల్లో ఆ దృశ్యం అందరినీ ఒక విస్మయంలో ముంచివేసింది. వాళ్లు కలలో కూడా ఊహించని సంఘటన.
అతడు అవుట్ హౌస్లో ఉంటున్నాడని తెలుసుగాని వీణకు ఇంత సన్నిహితుడని తెలీదు. చాలాసేపటికి గాని చుట్టూ చేరిన వారి ఉనికిని గమనించలేదు వీణ. గమనించాక వీపులో ఏదో జరజర పాకినట్టుగా అనిపించింది. వాళ్ల నుండి ఎలాంటి కామెంట్ వినాల్సి వస్తుందో, తప్పకుండా ఏదో వాగుతారు. వాగని తనకి మగవాళ్ల గాలి పడదని కదూ ఇన్నాళ్ళు వీళ్ళు వెకిరించింది. శశిలాంటి అందమైన మగవాడు తన స్నేహితుడని తెలిస్తే అప్పుడేమంటారో కూడా వినాలి. మొండి ధైర్యం తెచ్చుకుంది. తన చెల్లెళ్ళు తమ భర్తల్ని సంసారాల్ని చూసుకుని విర్రవేగడం, తన ఒంటరి జీవితాన్ని వెటకారం చేయడం అన్నీ ఆ క్షణంలో గుర్తుకొచ్చి శశితో మరింత సన్నిహితంగా ఉండాలనుకుంది. మీరు పండక్కి ఊరికి వెళతారా అంది స్వరంలో ఎంతో చనువును ప్రదర్శిస్తూ. ఆ వెళతాను. మీరు పాడిన పుష్ప విలాపం నాకు నేర్చుకోవాలనుంది, నేర్పుతారా? నేర్పమంటే నేర్పుతాను. ఎప్పటినుండి నేర్పుతారు? మీరు ఎప్పుడంటే అప్పుడే. తలెత్తి చుట్టూ చేరిన వారిని అప్పుడే గుర్తించినట్టుగా, ఈయన మన అవుట్ హౌస్లో ఉంటారు, పేరు శశికిరణ్, మా ఆఫీస్లో పనిచేస్తున్నారు, బ్రహ్మచారి, ఇంకా పెళ్లి కాలేదు అని కావాలనే అంది. త్వరలో అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఓ చెల్లెలంది. మా చెల్లెలు జోస్యం చెబుతుందండి, కిలకిలా నవ్వింది వీణ. మూగవీణ నవ్వింది, కిలకిలా నవ్వింది. విస్మయంగా విడ్డూరంగా ఉంది అందరికీ. ఆ నవ్వు తన మనసుకు ఏవో పగ్గాలు వేస్తున్నట్టుగా ఉంది శశికి. తను ఆఫీసు స్టాఫ్తో వేసుకున్న పందెం వెన్ను తట్టకపోతే వీణ కంటికి కనిపించకుండా పారిపోయే నిర్ణయం తీసుకునేవాడు. వీణ సన్నిధిలో ఏదో అయిపోతున్నాడు తను. తన వశం తప్పి ఏవో ఆలోచనలొస్తున్నాయి. వీణది వట్టి స్నేహమేనా? ఆ స్నేహంలో ఆరాధనుందా? ఉంటే తను పెళ్లైన వాడినని తెలిస్తే వీణ మోగబోవడం కాదు, భళ్ళున బదలైపోతుందేమో. భగవాన్, నేనెంత అనాలోచితంగా పందెం కాశాను. మరునాడు ఆదివారం వీణ చెస్ బోర్డు తీసుకుని అవుట్ హౌస్కొచ్చింది. శశి హోటల్లో టిఫిన్ చేసి అంతకు ముందే వచ్చి ఆ రోజు పేపర్ చూస్తున్నాడు. వీణ చెప్పా పెట్టకుండా రావడంతో అతడికి తప్పించుకునే అవకాశమే లేకపోయింది. ఒక ఆట ఆడదాం అంటూ వీణ చెస్ బోర్డు తెరిచి పావుల్ని గళ్లమీద నిలబెడుతుంటే తప్పదన్నట్టుగా కూర్చున్నాడు. ఏదో ఆడుతున్నాడు. ఏం ఎత్తు వేస్తున్నాడో అతడికే తెలివి లేనట్టుగా ఉంది. అంత అందమైన వీణ అంత దగ్గరగా కూర్చునుంటే అతడికి మతి పోయినట్టుగా ఉంది. చివరికి ఓడిపోయాడు. నాన్నగారిని ఓడించినంత సులభం కాదని ఒప్పుకుంటారా? నవ్వింది. శశికి పౌరుషం వచ్చింది. ఈసారి చూడండి, బుద్ధిని స్వాధీనంలోకి తెచ్చుకుని ఆడసాగాడు. అతడు వేసే ఒక్కో ఎత్తు వీణను ముప్పు తిప్పలు పెట్టసాగింది. ఎంత జాగ్రత్తగాడినా శశి గుర్రంతో రాజుకు షా పెట్టడంతో వీణమంత్రి ఎగిరిపోయింది. మరో రెండు ఎత్తుల్లో వీణ ఆట కట్టింది. మీరే గెలిచారు. వీణ నవ్వలేక నవ్వింది. అప్పటికి మధ్యాహ్నం రెండైంది. వీణకి భోజనానికి పిలుపొచ్చింది. ఇప్పుడు మీరు హోటల్కి వెళ్ళకపోతేనే రండి మా ఇంటికి. మీరిలా అప్పుడప్పుడు హోటల్ ఖర్చు మిగిల్చి నాకు రుణభారం పెంచవద్దు. భోజనం పెడితేనే రుణమా? నేనెంతో రుణపడున్నాను మీకు. మీరు నాకెప్పుడు రుణపడ్డారు? అమ్మకి ఆ రాత్రి చాలా సీరియస్ అయిందే అప్పుడు. ఈ మాట అంటుంటే వీణ కళ్లల్లో ఏవో మెరుపులు మెరిశాయి. అవి శశిని ప్రళయకాలపు మెరుపుల్లా భయ విహ్వలుణ్ణి చేశాయి. వీణ, నేను పెళ్లైన వాణ్ణి, నీ నవ్వులతో మెరుపులతో నన్ను మంత్రముగ్ధుణ్ణి చెయ్యొద్దు అని పెదవుల వరకు వస్తోంది. ఈ మాట వీణకు చెప్పేశాక వీణ తనకింత సన్నిహితంగా ఉండగలదా? తను ఓడిపోతే ఆఫీసు స్టాఫ్ తనని బ్రతకనిస్తుందా? తనను ఉత్తర కుమారుడిగా అభివర్ణిస్తారు. వీణ పలకాలి, తను గెలవాలి. కాని తన జీవితంలో ఎంత పోగొట్టుకుంటే ఈ గెలుపు తనదవుతుంది? భోజనం చేశాక వీణ శశిని తన గదికి లాక్కుపోయింది. పుష్ప విలాపం నేర్పుతానన్నారు, మీరు ఒక్కసారి పాడితే నాకు రాదు, కొంచెం కొంచెం నేర్పాలి. కాని మీది సాధన చేసి చేసి శ్రావ్యత సంతరించుకున్న గొంతు, నాది ఇప్పుడే సాధన మొదలు పెట్టబోతున్న గొంతు, నవ్వరు కదా? 5 నిమిషాల తర్వాత ఆమె గదిలోంచి ఆ ఇద్దరి గొంతులు పాటగా వినిపిస్తుంటే అందరూ నోళ్లు నొక్కుకోసాగారు. ముఖ్యంగా అల్లుళ్ళు, మీ అక్క చాలా అడ్వాన్స్ అయిపోయిందే అంటున్నారు. మోహన్ రావు గది గుమ్మం వరకు వచ్చాడు. ఏదో మందలించాలనుకున్నాడు. కాని గది వరకు వచ్చాక ఆయన మనసులో ఏదో మెదిలింది. వచ్చినవాడు వచ్చినట్టుగా వెనుతిరిగి భార్య గదిలోకి వెళ్లాడు. వీణ వీధి గుమ్మం వరకు వచ్చి శశిని సాగనంపుతుంటే రకరకాల కామెంట్స్ వచ్చి మీద పడసాగాయి. జూయట్స్ పాడే వరకు వచ్చిందన్నమాట. ఇంతకీ పెళ్లి ఊసు ఎత్తుతుందో లేదో అమ్మడు.
మీరు పెళ్ళిళ్ళు చేసుకుని ఎంత ఛాన్స్ పోగొట్టుకున్నారో తెలుసా? గుదిబండల్లా మమ్మల్ని మెడకు కట్టుకుని ఉండాలి. మీ అక్కలా పెళ్లి చేసుకోకపోతే బోరు కొట్టినప్పుడల్లా మార్చుకోవచ్చు మగవాళ్ళని. ఎంత హాయి లైఫ్! అది ఇంత సిగ్గువదిలి తిరుగుతుందనుకోలేదు. ఆ కామెంట్స్ శశి వినకపోలేదు. ఆ రోజు విజయదశమి. పండగంతా మోహన్ రావు ఇంట్లోనే ఉన్నంత సందడిగా ఉంది. తాతయ్యని ఒక మనిషి సాయంతో నెమ్మదిగా అడుగులు వేయగలుగుతోంది. పక్షవాతపు బారి నుండి ఇంచుమించుగా ఆమె బయటపడినట్టే. ఆమె ఆరోగ్యం పుంజుకుంటున్న సంతోషం, పండగ సంతోషం రెండూ కలిశాయి. భోజనాలు అవుతూనే కొత్త బట్టలు వేసుకుని పండగ కానుకలుగా రిలీజ్ అయిన సినిమాలకు బయలుదేరి వెళ్ళిపోయారు. ఇంట్లో వీణ తల్లి తండ్రి మిగిలిపోయారు. వీణ తల్లి పిలిచింది. వీణొచ్చింది. ఏమ్మా, కొత్త చీర కట్టుకోలేదేమమ్మా? నేనిప్పుడైనా పండగలకి కొత్త చీర కట్టుకున్నానమ్మా. మీ నాన్న చెప్పిన మాటల్ని బట్టి మా వీణ ఇన్నాళ్ళకి కాస్త మారింది అనుకున్నాను. ఇంకా ఆ జడత్వమేనా? పండక్కి అతగాణ్ణి ఉండిపోమని మీ నాన్న చేత చెప్పించినా బాగుండేది. ఏమిటమ్మా నీ మాటలు? ఆ రోజు అలాగే చేశావు. అతడేమనుకున్నాడో ఏమిటో. అతడు ఏమనుకున్నాడో గాని మిమ్మల్ని ఆ రోజు పక్కపక్కన చూస్తుంటే చక్కని జోడీ అనిపించింది. అమ్మా కోపంగా పిలిచింది. ఎందుకే అంత కోపం? ఇంకా ఎన్నాళ్ళెలా ఉండిపోతావు? నీ చెల్లెళ్ళందరూ పెళ్లిళ్ళయ్యి పిల్లా పాపల్ని కని కోపరాలు చేసుకుంటుంటే నువ్వు మాత్రం ఇలా మిగిలిపోయావు. నిన్నిలా చూస్తుంటే కన్నవాళ్ల గుండెలు ఎంత కోతపడుతున్నాయో ఒక్కనాడైనా ఆలోచించావా? నువ్వు ఆలోచించమ్మా, నేనిలా మిగిలిపోవడానికి కారణం ఎవరో. అదే కదే నా బాధ. ఆ రోజు నిన్ను నీ దారిని వెళ్ళిపోనిస్తే నువ్వు సుఖపడేదానివి. ఆ తర్వాత మా తెప్పలేవో మేం పడేవాళ్ళం. గతం తవ్వి నా గుండెల్లో గాయం రేపకు. ఇదో ఇలాంటి ఆజ్ఞలతో నోటికి సంఖ్యలు వేసి మాట్లాడినివ్వవు. ఈ రంపపు కోత ఎన్నాళ్ళు భరించాలో ఏమిటో. ఆ రాత్రి నా ప్రాణం పోయినా బాగుండేది. ఆవిడ దుఃఖంతో ముఖం దిండులో దాచుకుంది. వీణకి ఎవరో గుండెల్లో చేయి పెట్టి కిలికినట్టుగా అయింది. లేచి తన గదిలోకొచ్చింది. తెరలు తొలగించుకుని మనసు ఒకసారి గతంలోకి వెళ్ళింది. ప్రేమ్ కుమార్ ఎప్పుడూ తెల్లటి బట్టలే వేసుకునేవాడు. ఎప్పుడూ చెరగని క్రాఫ్. ఎంత నీటుగా ఉండేవాడో అంత చలాకీగా ఉండేవాడు. లెసన్ ఎంత సీరియస్గా బాగా చెప్పేవాడో మిగతా విషయాల్లో అంత జోక్స్ వేసి పిల్లలతో సమానంగా అల్లరి చేసేవాడు. మొదటి చూపులోనే ఆకర్షితురాలైపోయింది అతడి పట్ల. ఆకర్షణ అనురాగమై అల్లుకొంది ఇద్దరిని. తండ్రికి వాగ్దానం చేశాక మళ్లీ అతడి ముఖం చూడలేదు. అతడు తనను కలుసుకోవడానికొస్తే తండ్రితో వెళ్ళిపోమని చెప్పించింది. అతడు బాధతో దుఃఖంతో వెళ్ళిపోయడం తెలిసింది. అడవి జంతువును తెచ్చి బోన్లో పడేసినట్టుగా గిజగిజలాడిపోయింది. ఈ బందిఖానా తలుపులు తెరచుకుని పరిగెత్తి వెళ్లి అతడి ఒడిలో వాలిపోవాలనిపించేది. కాని తనకు తాను కఠినంగా శాసించుకోవడం మొదలుపెట్టింది. ఒక పాషాణమూర్తిలా మారిపోయింది. ప్రేమ్ జాబు చేయలేక వదులుకొని తన స్వస్థలం మద్రాసు వెళ్లిపోయాడని వింది. కాలక్రమంలో ఆ గాయం, ఆ బాధ తగ్గిపోయాయి. అతడి స్మృతులు కూడా మాసిపోయాయి. ఇప్పుడు బలవంతంగా అతన్ని గుర్తు తెచ్చుకున్నా ఏ స్పందన కలగదు. అప్పుడు మూసుకుపోయిన తన హృదయపు తలుపులు, కిటికీలు ఇప్పుడిప్పుడే ఎవరో తడుతున్నారు. ఓర వాకిలుగా తెరిచి అతన్ని చూస్తోంది. లోపలికి రానివ్వాలా వద్దా అన్నట్టు ఆలోచనగా ఆగిపోయింది. వీణ అప్రయత్నంగా టేప్ రికార్డర్ ఆన్ చేసింది. శశి పాడుతున్నాడు. ఎంత మధురమైన పాట! తన గొంతు అతడి గొంతుతో జోడించి పాడసాగింది. వీణా వీణా! యశోదకింకా నిద్రపట్టలేదేమో, ఏమండి అంటూ నిద్రలో కలవరిస్తున్న శశిని తట్టింది. ఏదో భయంకరమైన కలపడ్డట్టుగా శశికి చెమటలు కారిపోతున్నాయి. కళ్ళు తెరచి భయ విచలితుడిగా చూడసాగాడు. అబ్బబ్బా, ఈ నాటకాల గొడవలో పడి మంచి నిద్ర కూడా నోచుకోవడం లేదు, విసుక్కుంది. అప్పుడప్పుడు శశి నాటకాల డైలాగులు కలవరించడం పరిపాటే. అదే ఇప్పుడు రక్షణగా నిలిచింది. ఈ వీణ ఎవరు అని ఆరాలు తీయకుండా నిశ్చింతగా నిద్రపోయిందామె. పడుకున్న యశోదను చూస్తున్నాడు శశి. పెద్ద జరీ బార్డరున్న ఆకుపచ్చ చీర కట్టుకుంది. అది పండక్కని తను తెచ్చిందే. ఆ చీరలో యశోద అందం ఇనుమడించలేదు సరికదా. చీర అందం పోగొట్టుకున్నట్టుగా ఉంది. వీణే ఆ చీర కట్టుకుంటే ఆకుల మధ్య ఒదిగిన గులాబీలా ఉండేదేమో. అందమైన వీణను చూశాక యశోద అనాకారితనం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. నవ్వుతున్న వీణ, తనతో సమానంగా పాడడానికి అవస్థపడుతున్న వీణ, చదరంగం మాటలో తను ముప్పు తిప్పలు పెడుతుంటే బిక్కముఖం పెట్టిన వీణ,
నిద్రలో అమాయకంగా కనిపించిన వీణ వివిధ భంగిమల్లో ఎటు చూసినా వీణే కనిపిస్తోంది. వచ్చినప్పటి నుండి పెళ్ళయ్యి ముగ్గురు బిడ్డల తండ్రయ్యి ఇప్పుడు మరో స్త్రీ ఆకర్షణకు లోబడ్డమా? ఏదో కలొచ్చింది కదూ. వీణ ఏడుస్తూ ఎక్కడికో పరిగెడుతోంది. జుట్టు విరబోసుకుంది, తెల్లచీర కట్టుకుంది, తను వెనక పరిగెడుతున్నాడు. వీణా వీణా అంటూ ఒక్కో కళ భవిష్యత్తుకు సూచనలిస్తుందంటారు. వీణ కలలోలా పరిగెత్తకపోయినా అలాంటి దైన్య పరిస్థితి ఏదో ఆమెకు దాపిస్తుందా? దానికి కారకుడు తనే అవుతాడా? వీణ తనతో ఏ అనుబంధం అల్లుకోకముందే ఆమెకు నిజం చెప్పేసి ఆమెకు దూరంగా వెళ్ళిపోవాలి. తాను సిటీ వెళుతూనే మొదట చేయాల్సిన పనిదే. ఆఫీసు స్టాఫ్తో వేసుకున్న పందెంలో తను ఓడిపోతాడా? పోని, జీవితనావా నడి సముద్రంలో మునగకుండా రక్షించుకుంటే చాలు. సెలవులైపోతూనే సిటీకొచ్చిన శశి ఆఫీస్ టైం కావడంతో నేరుగా ఆఫీసుకు వెళ్లాడు. అప్పటికి 5 నిమిషాలు లేట్ కూడా అయింది అతనికి. వస్తూనే పనిలో నిమగ్నమైపోయాడు. వీణ ఎప్పుడొచ్చిందో అతడి సీటు దగ్గరికి చిన్న గొంతుతో కాస్త సంకోచంగా అంది, మీకు చెప్పకుండా నేనొక పని చేశాను. శశి చివ్వున తలెత్తి ప్రశ్నార్థకంగా చూశాడు. ఈరోజు రవీంద్ర భారతిలో నాటకముంది, టికెట్స్ తీసుంచాను. కళ్ళు టేబుల్ మీదకి వాల్చంది. ఇంకా అయోమయంగా చూస్తున్నాడు వీణ ముఖంలోకి. వస్తారు కదూ? వీలోదనుకుంటాను, సాయంకాలం పనుంది నాకు. ప్లీజ్, కళ్ళెత్తంది. ఆ కళ్ళల్లోని అభ్యర్థన కాదనేటట్టు లేదు. సాయంత్రం కదా, చూస్తాను. మళ్లీ పనిలో పడిపోయాడు. వీణ నెమ్మదిగా తన సీటు దగ్గరకొచ్చింది. ఎంతసేపు అయస్కాంతానికి అతుక్కుపోయిన ఇనుప రజనుల్లా శశి వీణల వైపు తిరిగిన తలకాయలు వీణ తన సీటు దగ్గరికి వచ్చేయడంతో ఆ తలకాయల్లో కాస్త చలనం వచ్చినట్టయింది. అందరూ హడావిడిగా లేచి స్వామినాథ్ దగ్గరకు పరిగెత్తారు. అసాధ్యుడే గురు, ఏమో అనుకున్నాం. నిజంగా మన దగ్గర పార్టీ వసూలు చేసేట్టున్నాడు. మగవాడికి 2 పెళ్లిళ్ళు మన చట్టంలో లేవు. పెళ్లి వరకు పోని వ్యవహారాల్లోనే మజా ఎక్కువోయ్. ఈ మాటలు శశి చెవినే కాదు, వీణ చెవిలోనూ పడుతున్నాయి. శశి పట్టనట్టుగా పనిచేసుకుంటుంటే వీణ అయోమయంగా చూడసాగింది వాళ్ల కేసి. దేవీ కటాక్షం మనమీద కూడా కాస్త ప్రసరిస్తే బాగుండును. వీణ చప్పున తల తిప్పుకుంది. ఇదంతా తను శశితో చనువుగా ప్రవర్తించిన తీరు ప్రభావము అనుకునేసరికి భయం వేసింది. రేపు వీళ్లంతా తనకి ఫోజులు కొడతారా? శశి చెవిటివాడు కాదని తనకు తెలుసు. వాళ్ల మాటలు విని కూడా ఏమీ అనడం లేదంటే ఇతడు మనిషా రాయా? సాయంత్రం 5 గంటలు కొట్టింది. ఆఫీసు గోడగడియారం 5 కొడుతూనే ఫైళ్లు సర్ది టక్కున లేచే వీణ దానికి భిన్నంగా శశి లేచే వరకు కూర్చుంది. శశి వెనక బయటకొస్తుంటే మళ్లీ కామెంట్స్. రవీంద్ర భారతి నుండి బయటకొచ్చారు వీణ, శశి. టాక్సీ? శశి పిలుస్తుంటే వీణ వారించింది, ఇప్పుడే ఇంటికొద్దు, కాసేపు ఏదైనా పార్కులో కూర్చుని ఇంటికి వెళదాం. ఇప్పుడా? ఈ రాత్ర? విస్మయంగా చూశాడు. ఆ, మీతో కొంచెం మాట్లాడాలి. వద్దు వీణ, అసలు మనం ఇలా రావడమే బాగాలేదు. అభాండాలు మగవాడు సహించగలడేమో గాని ఆడపిల్ల సహించలేదు. సహించడం ఏమో గాని అసలు సమాజం మనల్ని వేలెత్తి చూపే అవకాశం ఇవ్వకూడదు. ఈ సమాజం అంటే నాకెప్పుడూ సదాభిప్రాయం లేదు. అన్నా చెల్లెళ్ళు రోడ్డు మీద కలిసి వెళుతున్నా వేలెత్తి చూపుతుంది ఈ సమాజం. మనం అన్నా చెల్లెళ్ళం కాదుగా. కాదు, కానీ అంతకు మించిన అనుబంధమే మన మధ్య ఎప్పుడో ప్రాణప్రతిష్ఠ చేసుకుంది. మౌనంగా అనుకుంది వీణ. నాకిప్పుడే ఇంటికి వెళ్లాలని లేదు, గోముగా అంది. తనని ఎంతో ప్రేమించేవాడి దగ్గర చిన్నపిల్ల చూపే చను ఉంది. ఎంతో గంభీరంగా ఉండే వీణ ఇంత చిన్నపిల్ల ఎప్పుడైపోయింది? ఇంతగా తనను ఎప్పుడూ అల్లుకుపోయింది. ఇద్దరూ చిన్న పార్కులో కూర్చున్నారు. ఇద్దరి మీద లైటు వెలుతురు బాగా పడుతోంది. ఒకరి ముఖం ఒకరికి స్పష్టంగా కనిపిస్తోంది. మళ్లీ నా హృదయపు తలుపులు తెరుచుకుంటాయని, మళ్లీ ఒక మనిషి కోసం నిరీక్షించే రోజొస్తుందని కలలో కూడా అనుకోలేదు. వీణ కళ్ళు కిందకి వాల్చుకుని మెల్లగా అంది, ఎలా చెప్పాలి వీణకు తను పెళ్లైన వాణ్ణని? వీణ, నేనెప్పుడైనా మీరు ఆశలు కల్పించుకునేలా ప్రవర్తించానా? ఎలాగో గొంతు సవరించుకుని జీరగా అన్నాడు. లేదు, లేదు కాబట్టే మీరు నాకు నచ్చారు. ఈ మాటంటూ గబుక్కున మోకాళ్ళ చుట్టూ పెనవేసుకున్న అతడి చేతుల మీద తన గడ్డం మానించింది. శశి, ఐ లవ్ యు. ఈ మాట చెప్పడానికి ఇంత వయసొచ్చాక నేను సిగ్గుపడ్డం లేదంటారా?
అతడి ఛాయలు నాలో ఎంతమాత్రమూ ఇప్పుడు లేవు. అతడు వచ్చి వెళ్లిన విషాదం, స్తబ్దత అవి కూడా మిమ్మల్ని చూశాక వదిలిపోయాయి. నేను మళ్లీ 15 ఏళ్లు వెనక్కి వెళ్లినట్టుగా అయ్యాను. నిండు చెరువుకు కట్ట తెగిపోతే నీరు వరదలైనట్టుగా ఉంది. ఇప్పుడు ఈ ప్రేమ వెలువ వీణ మ్రోగుతోంది మధురంగా. ఎలా బద్దలు కొట్టాలి ఈ వీణను? తన వల్ల కాదు, తన ముఖానికి ముఖం ఆనిచ్చేంత దగ్గరగా ఉంది వేణుముఖం. ప్రవహిస్తున్న ప్రేమ వెలువలో మునిగిపోయినట్టుగా ఉన్నాడు శశి. అతడి గొంతు తెరచుకుని ఒక్క మాట బయటికి రావడం లేదు. కూడదీసుకుంటున్న 2-3 మాటలు ఆ వెలువలో గడ్డిపోచల్లా కొట్టుకుపోతున్నట్టుగా ఉన్నాయి. హఠాత్తుగా తన వశం తప్పినట్టుగా అయ్యాడు శశి. అతడి చేతులు 2 వీణ తలమీదకి పోనిచ్చి చప్పున గుండెలు కదుముకున్నాడు. వీణ, ఐ లవ్ యు. ఇన్ని రోజులు నాకు కనిపించకుండా ఎక్కడున్నారు శశి? ఎన్నో జన్మలు తప్పిపోయి ఒకనాడు కలుసుకున్న ప్రియుణ్ణి అడిగినట్టుగా అడిగింది. వీణ, నన్నింతగా నువ్వు అల్లుకుపోతావని, నా గుండె నిండా నువ్వే అయిపోతావని నేననుకోలేదు. శశి గరుకు చెంపలు మృదువైన వీణ బుగ్గల్ని రాస్తున్నాయి. వీణ చేతులు 2 లతల్లా అతన్ని పెనవేసున్నాయి. ప్రేమ వాహినిలో మునకలు వేస్తూ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టుగా ఉన్న ఇద్దరికీ మాటలు కరువయ్యాయి. వీణ స్పర్శ ఇంకెక్కడికో లాక్కుపోతున్నట్టుగా అనిపించి తెప్పరిల్లాడు శశి. వీణ ముఖాన్ని 2 చేతుల్లో పట్టుకుని ఆమె అధరాల మీద చిన్న ముద్దు పెట్టి, లేవీణ ఇంటికి వెళదాం అన్నాడు. అతడే ముందు లేచి వీణ చేతికి చేతి నందించి లేపాడు. పావుగంట తర్వాత ఇంటి ముందు టాక్సీ దిగారు. వీడుకోలు తీసుకుంటూ ఒకరికొకరు అభిముఖంగా నిలబడున్నారు. వీణ ముఖం నిండా సంతోషం. శశి పెదవులు నవ్వుతున్నాయి కాని కళ్లల్లో నీళ్లు మెరుస్తున్నాయి. శశి, మీరు ఏడుస్తున్నారు, కంగారుగా అంది వీణ. మరి ఏం లేదు, గుడ్ బై వీణ. ఈ మాటలని అవుట్ హౌసుకు వెళ్లడానికి వెనుతిరిగాడు. వీణ చెప్పున అతడి చెయ్యి పట్టి ఆపింది. మీకు మతిపోయింది, గుడ్ బై కాదు గుడ్ నైట్. గుడ్ నైట్. శశి వెళ్లిపోయి తలుపులు మూసుకున్నాడు. వీణ ఒక నిమిషం నిలబడి ఇంట్లోకి నడిచింది. తీయని కలలతో బరువెక్కిన కళ్ళు బాగా తెల్లవారేకాగాని విచ్చుకోలేదు. బాత్రూం నుండి వీణ ముఖం కడుక్కునొస్తూనే నౌకరు ఒక కవరు తెచ్చిచ్చాడు. అవుట్ హౌస్లో ఉన్న బాబుగారు ఇల్లు ఖాళీ చేసి ఉదయమే వెళ్లిపోయారు. ఈ కవరు మీకిమ్మన్నారు. వీణముఖం వివర్ణమైపోయింది అప్పటికే. తన గదిలోకి పరిగెత్తి కవరు చించి లోపలున్న కాగితం బయటకు తీసింది. కాగితం మడత విప్పుతుంటే చేతులు గజగజా వణికాయి. వీణ, రాత్రి గుడ్ బై చెప్పాను, మతిపోయిందా అన్నావు. మతిపోలేదు కాబట్టే గుడ్ బై చెప్పగలిగాను. నన్ను చూశాక నువ్వు ఒక్కసారి 15 సంవత్సరాల వెనక్కి ఎలా వెళ్ళిపోయావో, అలాగే నీ పరిచయంతో 10 సంవత్సరాల వైవాహిక జీవితం గడిపి 3 బిడ్డల తండ్రినయ్యాక తొలిసారి ప్రేమానుభూతి అంటే ఏమిటో, హృదయస్పందన అంటే ఏమిటో చూశాను. నిన్ను చూశాక నా భార్య యశోదలో లేనివేవో నాకు సరిపోనివేవో తెలిసాయి. వీణ, ఈ నరకం చేజేతుల నేను సృష్టించుకున్నదే. నేను ఆఫీస్కొచ్చిన మొదట్లోనే నువ్వొక ప్రత్యేకమైన వ్యక్తిగా కనిపించావు. ఎవరితో మాట్లాడవు, ఎవరివైపు కన్నెత్తి చూడవు. నీ పనేమిటో నువ్వు చేసుకుపోతావు. ఇందులో విశేషం ఉందో లేదో కాని నీ కేసి ఏ మగాడు వెకిలిగా చూడ్డు. నీ ఊసు పట్టించుకున్నట్టు కనిపించలేదు. ఇదో విశేషంగానే కనిపించింది నాకు. స్వామినాథన్ని అడిగాను, నువ్వొక మోగ వీణవే అన్నాడు. అలా మూగబోవడానికి నీ భగన ప్రణయం గురించి చెప్పాడు. తర్వాత నిన్ను ఏ మగాడు కదిలించలేకపోయాడు అన్నాడు. నాలో ఏదో ఉద్రేకం వచ్చింది. అహం సర్రున పొంగింది. నేను కదిలిస్తాను వీణను అన్నాను. పందెం వేసుకున్నాం. నేను నిన్ను కదిలించలేకపోతే వాళ్ళకి పార్టీ ఇస్తానన్నాను. గెలిస్తే వాళ్ళివ్వాలి పార్టీ నాకు. ఇది ఒప్పందం. ఈ ఒప్పందంలో నా జీవితమే ముడివేసుకున్నదని నాకా క్షణంలో తెలీదు. నీ జీవిత ద్వారంలో అడుగు పెట్టడానికి కారణమిది. అడుగడుగున నీ అందం నన్ను ముగ్ధుని చేస్తుంటే, ఇన్నాళ్ళు అనాకారి అయిన భార్యతో ఎలా సంసారం చేశానా అనిపిస్తుంటే, ఓహ్ ఈ నరకం, ఈ అసంతృప్తి, వద్దీ బాధ. నీలో గట్టుతెగిన ప్రేమ ప్రవాహం నన్ను వశం తప్పించింది. నీకు నిజం చెబుదామనుకుంటూనే చెప్పలేకపోయాను. ఇక నా ముందున్న చేదు జీవితానికి తీపి గుర్తులు అనుకుంటాను రాత్రి నీతో గడిపిన క్షణాలు. వీణ, నిన్ను కదిలించడం కాదు, భళ్ళున బద్దలు కొట్టాను నీ హృదయాన్ని. క్షమించమని అడిగేందుకు కూడా నాకు అర్హత లేదు. ఈ పరిస్థితుల్లో నేను ఉద్యోగం చేయలేను. మా పల్లెకు, మా వాళ్ల మధ్యకు వెళ్ళిపోతున్నాను.
నీకేమీ కాని ఏమీ కాలేని శశి. వీణ చెక్కిళ్ళు అప్పటికే తడిశాయి. ఆ రోజు ఆఫీసుకు వెళ్లలేకపోయింది. మరోరోజు ఆఫీసులో అడుగు పెట్టేసరికి స్వామినాథ్ ఆమె దగ్గరకొచ్చాడు. శశికిరణ్ రిజగ్నేషన్ లెటర్ పంపించాడు తెలుసా అన్నాడు. అలాగా. మాకు ఎంత తల బద్దలు కొట్టుకున్నా ఇలా ఎందుకు చేశాడో తెలియడం లేదు. వీణని పలికిస్తానని పందెం కాశాడు పెద్ద మగాళ్ల. వీణ చివ్వున అతడి వైపు తిరిగింది. పందెం ఓడలేదు, గెలిచాడు. వీణ నుండి అలాంటి సమాధానం వస్తుందని ఎవరూ ఎదురు చూడలేదేమో. అందరూ నిశ్చేష్టులైపోయారు. అతడికి మీరిచ్చే పార్టీ నాకివ్వండి సరదాగా అంది. మోగవీణ చలాకీ యువతిగా మారిపోయింది. అందరితో సరదాగా మాట్లాడుతుంది. కానీ వాళ్లు స్నేహ పరిధిని అతిక్రమించినట్టు కనిపిస్తే చాలు కళ్ళెరజేసి ఉంచాల్సిన దూరంలో ఉంచేస్తుంది. ఇదంతా శశి మీద ప్రేమని, అతడు ఓటమి పొందకూడదని మనసు ఏడుస్తున్నా పైకి నవ్వుతుందని ఎవరికీ తెలీదు. వీణ అంతరంగంలో పదే పదే ఈ మాట ప్రతిధ్వనిస్తున్నట్టుగా అనుకుంటుంది. వీణ పొలుకుతూనే ఉంటుంది. నువ్వు శృతి చేసిన వీణ పొలుకుతూనే ఉంటుంది. కాని ఎవరికోసం పలకాలో ఎందుకు పలకాలో తెలియకుండా పిచ్చిగా పొలుకుతూనే ఉంటుంది. ఇంతటితో వీణ పలికింది అనే ఈ నవల కూడా కంప్లీట్ అయిందండి. మనం కొత్తగా సుజీ వినిపించే కథలు అనే ఇంకొక ఛానల్ని స్టార్ట్ చేసుకున్నాము. దాని లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి విని మీకు నచ్చినట్టయితే దయచేసి ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చదివిన విధానం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.